అది మే 23, 2012. మహారాష్ట్రలోని రాయ్గఢ్ అనే ప్లేస్లో ఒక ఆటో డ్రైవర్ పక్కనే ఉన్న మామిడి చెట్టు నుంచి కింద పడిన మామిడి పండు తీసుకుందామని ఆటో నుంచి దిగి ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడ తనకి ఏదో కాలుతున్న వాసన వస్తుంది. అయితే ఆ ఆటో డ్రైవర్ ఆ స్మెల్ వస్తున్న ప్లేస్ దగ్గరకు వెళ్ళి చూశాడు. అక్కడ కాలిపోయిన సూట్ కేసులో చెయ్యి కాళ్ళు కనిపించాయి. అతను వెంటనే పోలీసులకి ఫోన్ చేశాడు. అసలు ఆ బాడీ ఎవరిది? ఇండియాలోనే సంచలనంగా నిలిచిన ఈ కేసు ఏంటి? అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపారు? ఎందుకు చంపేశారు? ఈ కేసులో ఎన్నో ట్విస్టులు సస్పెన్స్లు ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే పోలీసులు ఆ డెడ్ బాడీని చూశారో చేతికున్న నెయిల్ పాలిష్ని చూసి అది అమ్మాయి బాడీ అని కనిపెట్టారు. గత కొన్ని రోజులుగా మిస్సింగ్ కేసులో ఉన్న అమ్మాయిల ప్రొఫైల్స్ చూడడం మొదలుపెట్టారు. ఎగ్జాక్ట్గా 1 నెల క్రితం ఒక అబ్బాయి షీనా అనే అమ్మాయి కనపడడం లేదు అని కంప్లైంట్ ఇచ్చాడు. ఈ బాడీ షీనాది అయి ఉంటుందేమో అని భావించి పోలీసులు షీనా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి షీనా ఐఎన్ఎక్స్ మీడియా సీఈఓ అయిన ఇందిరాని వాళ్ళ సిస్టర్ అని తెలిసింది. అప్పుడు పోలీసులు ఇందిరానికి కాల్ చేసి ఒక డెడ్ బాడీ దొరికింది, అది మీ సిస్టర్దేమో అని అనుమానంగా ఉంది అని చెప్పారు. అప్పుడు ఇందిరాని, నా సిస్టర్ బాడీ ఏంటి? తను మిస్ అయిందని మీకెవరు చెప్పారు? తను యుఎస్ఏలో ఉంది. అనవసరంగా ఇలాంటి కాల్స్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని కాల్ కట్ చేసేసింది. షీనా ఫేస్బుక్ అకౌంట్ యాక్టివ్గా ఉండడంతో ఈ బాడీ షీనాది కాదేమోనని పోలీసులు భావించి ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీగా ఆ బాడీకి అంతిమ కార్యక్రమాలు పూర్తి చేశారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అది 24, 2015 ముంబై. బిజీగా ఉన్న రోడ్లలో ఎక్కువ క్రైమ్లు జరిగే ప్లేస్లలో పోలీసులు ఎప్పటిలాగానే పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే అక్కడ ఒక వ్యక్తి మాత్రం పోలీసులకి అనుమానాస్పదంగా కనిపించాడు. అప్పుడు పోలీసులు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు. అయితే పోలీసులను చూడగానే ఆ వ్యక్తి టెన్షన్ పడడం పోలీసులు గమనించారు. అప్పుడు పోలీసులకి అనుమానం ఇంకా పెరిగి తనని చెక్ చేయడం మొదలుపెట్టారు. పోలీసులకి తన దగ్గర ఒక గన్ దొరికింది. పోలీసులు తనని స్టేషన్కి తీసుకుని వెళ్ళి, నీకు ఈ గన్ ఎక్కడిది అని అడిగారు. అప్పుడు తను చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. తను ఏం చెప్పాడంటే, తన పేరు శ్యామ్వార్ రాయ్ అని, 3 సంవత్సరాల ముందు తను ఐఎన్ఎక్స్ మీడియా సీఈఓ అయిన ఇందిరాణి ముఖర్జీ దగ్గర డ్రైవర్గా పనిచేసేవాణ్ణి అని, ఒకరోజు ఇందిరాణి ముఖర్జీ తనని ఇంటికి రమ్మని పిలిచింది. ఆ రోజు తను ఈ డ్రైవర్ శ్యామ్వార్ రాయ్తో షీనాని చంపేస్తున్నామని దానికి తనని హెల్ప్ చేయమని అడిగింది. హెల్ప్ చేస్తే తన ఫ్యామిలీని సెటిల్ చేస్తా అని డబ్బు ఆశ చూపించింది. ఆ ప్లాన్ చేసుకున్న రోజు ఈవినింగ్ ఇందిరాని తన సిస్టర్ అయిన షీనా బొర్రా, డ్రైవర్ శ్యామ్వార్ రాయ్, ఇందిరాని ఎక్స్ హస్బెండ్ అయిన సంజీవ్ ఖన్నా అనే వ్యక్తి కలిసి కారులో వెళ్తున్నారు. సంజీవ్ ఖన్నా వాటర్లో మత్తు మందు కలిపి షీనాకి ఇస్తాడు. ఆ వాటర్ తాగిన షీనా కొన్ని నిమిషాల్లోనే స్పృహ కోల్పోతుంది. సంజీవ్ ఖన్నా షీనా కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఇందిరాని షీనాని పీక పిసికి చంపేసింది. షీనా బాడీని ఒక సూట్ కేసులో పెట్టి ఆ సూట్ కేసుని కార్ డిక్కీలో పెట్టి ఇందిరాని ఇంటికి వెళ్ళిపోయింది. సంజీవ్ ఖన్నా ముంబై నుంచి కోల్కతాకి వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ అంతా బాడీ కారులో నాతోనే ఉంది. ఆ రోజు 3 గంటల సమయంలో మళ్ళీ ఇందిరాని డ్రైవర్ శ్యామ్ దగ్గరికి వచ్చింది. అప్పుడు డ్రైవర్ శ్యామ్ మరియు ఇందిరాని కలిసి 94 కిలోమీటర్లు ప్రయాణించి రాయ్గఢ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ సూట్ కేసు మీద పెట్రోల్ పోసి ఆ సూట్ కేసుని కాల్ చేశారు. అప్పుడు ఇందిరాని తన దగ్గర ఉంచమని ఈ గన్ని ఇచ్చింది అని డ్రైవర్ శ్యామ్వాన్ రాయ్ పోలీసులకి చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు 4 రోజుల తర్వాత ఇందిరాని అండ్ తన ఎక్స్ హస్బెండ్ అయిన సంజీవ్ ఖన్నాని అరెస్ట్ చేశారు. ఈ డ్రైవర్ చెప్పిన కన్ఫెషన్ ఇండియాలో అన్ని న్యూస్ ఛానల్స్లో వైరల్ అయ్యింది. 3 సంవత్సరాలు ఒక అమ్మాయి మిస్ అయింది అంటే ఎవ్వరికీ ఎందుకు అనుమానం రాలేదు అని మీకు అనిపించవచ్చు. దానికి కారణం ఇందిరాణినే. ఇందిరాణి షీనా ఈమెయిల్ మరియు ఫేస్బుక్ అకౌంట్స్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచేది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే షీనా బొర్రా ఇందిరాణి సిస్టర్ కాదు, షీనా ఇందిరాణి యొక్క సొంత కూతురు. ఇప్పటి వరకు నేను స్టోరీని లాస్ట్ నుంచి చెప్పాను. అసలు ఇందిరాణి ఎవరు? తన కూతురైన షీనా బొర్రాని ఎందుకు చంపిందో తెలుసుకోవాలి అంటే ఇందిరాణి యొక్క పూర్తి కథ తెలుసుకోవాలి. అస్సాంలోని గౌహాటీ అనే నగరంలో
ఉపేంద్ర కుమార్ బొర్రా మరియు దుర్గారాణి అనే దంపతులకి పోరి బొర్రా అనే అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి యొక్క ఇంకొక పేరే ఇందిరాణి. చిన్నప్పటి నుంచి తనకి డబ్బున్న అమ్మాయిలా బ్రతకాలి అనే కోరిక ఉండేది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇందిరాణికి సిద్ధార్థ దాస్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఇందిరాణికి కేవలం 15 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి 2 పిల్లలు పుట్టారు. అయితే ఇందిరాణి డబ్బున్న వాళ్ళలాగా బ్రతకాలి అనుకున్న జీవితం కలగా ఉండిపోతుందేమో అని భావించి తన 2 పిల్లల్ని 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 1989లో తన పేరెంట్స్ దగ్గర ఆ 2 పిల్లల్ని వదిలేసి కోల్కతాకి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని కంప్యూటర్ కోర్సులు నేర్చుకొని ఒక కంపెనీలో జాయిన్ అయింది. అదే సమయంలో తనకి సంజీవ్ ఖన్నా అనే బిజినెస్ మ్యాన్ పరిచయం అయ్యాడు. అలా ఇందిరాణి మరియు సంజీవ్ ఖన్నా పెళ్లి చేసుకున్నారు. ఇందిరాణి అనుకున్న డబ్బున్న జీవితం వచ్చింది. అలా ఇందిరాణి మరియు సంజీవ్ ఖన్నాకి విధి అనే ఒక కూతురు పుట్టింది. కొన్ని రోజులకి సంజీవ్ బిజినెస్ లాస్లోకి వెళ్ళిపోయింది. 2002లో సంజీవ్ ఖన్నాకి ఇందిరాణికి డైవర్స్ అయిపోయింది. ఇందిరాణి తన కూతురైన విధిని తీసుకొని ముంబైకి వెళ్ళిపోయింది. అలా ముంబైలో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం వెతుక్కోవడం స్టార్ట్ చేసింది. అదే సమయంలో 2003లో స్టార్ మీడియా సీఈఓ అయిన పీటర్ ముఖర్జీతో పరిచయం ఏర్పడింది. అప్పటికే పీటర్కి తన మొదటి వైఫ్తో డైవర్స్ అయింది. పీటర్కి ఇందిరాణికి మ్యారేజ్ జరిగింది. పీటర్ ఇందిరాణి యొక్క 2వ కూతురైన విధిని అఫీషియల్గా అడాప్ట్ చేసుకున్నాడు. ఇందిరాణి జీవితం పూర్తిగా మారిపోయింది. ఐఎన్ఎక్స్ మీడియా అనే ఒక సంస్థని మొదలుపెట్టి దానికి ఇందిరాణిని సీఈఓ చేశాడు. ఇండియాలో చాలా న్యూస్ పేపర్లలో ఇందిరాణి ఫోటోని కూడా వేశారు. ఈ ఫొటోస్ని ఇందిరాణి పేరెంట్స్ చూశారు. ఒకవైపు ఇందిరాణి లైఫ్ని అనుకున్న విధంగా లీడ్ చేస్తుంటే, ఇంకోవైపు వాళ్ళ తల్లిదండ్రులు ఇందిరాణికి పుట్టిన పిల్లల్ని పెంచలేక చాలా కష్టపడుతున్నారు. న్యూస్ పేపర్లో ఇందిరాణి ఫోటోలను చూసి తనకి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది, ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు, వాళ్ళని పెంచడానికి మాకు చాలా కష్టంగా ఉంది, కొంత డబ్బులు సహాయం చేయమని ఆ ఉత్తరంలో ఉంది. ఇందిరాణి వాళ్ళ పేరెంట్స్కి కొంత డబ్బులు పంపించేది. అది 2006వ సంవత్సరం. 10th క్లాస్ కంప్లీట్ అయినా షీనా ఇందిరాకి ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది, నేను ముంబైకి వచ్చి చదువుకోవాలి అని అనుకుంటున్నాను అని షీనా చెప్పింది. ఇది ఇందిరాణికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే పీటర్కి గుహాటీలో ఇందిరాణికి 2 పిల్లలు ఉన్నారని తెలియదు. అలా అని తను రావద్దు అని చెప్తే షీనా బయటికి వచ్చి ఇందిరాణి తన అమ్మని గోల చేస్తే తన పరువు పోతుంది అని అనుకుంది. అప్పుడు ఇందిరాణి ఒక ప్లాన్ వేసింది. షీనాతో నువ్వు ముంబైకి రావచ్చు, కానీ ఎవరితో తను తల్లి అని చెప్పుకోకూడదు అని ఒక కండిషన్ పెట్టింది. ఒకవేళ ఎవరైనా అడిగితే సిస్టర్ అని చెప్పమంది. షీనాకి చదువుకోవడానికి వేరే మార్గం లేదు, అందుకనే ఇందిరాణిని పెట్టిన కండిషన్కి ఒప్పుకుంది. ఇందిరాణి పీటర్తో షీనా తన చెల్లి అని, ఇక్కడే కాలేజీలో చదువుకుంటుంది అని, ఈరోజు నుంచి మనతో కలిసి ఉంటుంది అని అడిగింది. దానికి పీటర్ ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో షీనా, పీటర్ ముఖర్జీ, ఇందిరాణి ముఖర్జీ, విధి కలిసి ఉంటున్నారు. షీనా కాలేజీలో జాయిన్ అయింది. గౌహాటీలో ఉన్న ఇందిరాణి 2వ కొడుకు మైకేల్ బొర్రా కూడా ముంబైకి వచ్చాడు. తనకు కూడా సేమ్ కండిషన్ని పెట్టింది. కొన్ని రోజులకి మైకేల్ వేరే దగ్గరికి వెళ్ళి చదువుకుంటున్నాడు. అలా షీనా లైఫ్ హ్యాపీగా ఉంటున్న సమయంలో షీనాకి రాహుల్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా షీనాకి చదువు పూర్తయ్యాక జాబ్ వచ్చింది. అప్పుడే పీటర్కి ఇందిరాణికి షీనా మరియు రాహుల్ ప్రేమించుకుంటున్నారు అని తెలిసింది. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఒక్క ఇందిరాణి తప్ప. ఇందిరాణి షీనా దగ్గరకు వెళ్ళి రాహుల్తో బ్రేకప్ చేసుకోమని చెప్పింది. రాహుల్ వాళ్ళ ఫ్యామిలీతో మనకి సెట్ అవ్వదు అని చెప్పింది. రాహుల్ డబ్బులు లేనివాడు అని ఇందిరాణి అలా చెప్తుంది అని అనుకుంటున్నారేమో. రాహుల్ చాలా డబ్బులున్నవాడు. ఇక్కడ ఇందిరాణికి షీనా ఎవరిని ప్రేమించినా ప్రాబ్లం లేదు, రాహుల్ని ప్రేమిస్తేనే ప్రాబ్లం. కారణం, షీనాకి రాహుల్ అన్నయ్య అవుతాడు. షీనాకి రాహుల్ అన్నయ్య ఎలా అవుతాడు అని మీకు డౌట్ వచ్చింది కదా. నిజానికి రాహుల్ ఎవరో కాదు, పీటర్ ముఖర్జీ ఫస్ట్ వైఫ్కి పుట్టిన అబ్బాయి. అయితే ఇందిరాణి షీనాని తన సిస్టర్ అని పరిచయం చేయడంతో ఎవరికి వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు అని తెలియదు. ఇందిరాణి ఎంత చెప్పినా షీనా రాహుల్తో ఉండడం మానలేదు. ఈ విషయం తెలిసి ఇందిరాణికి కోపం వచ్చింది. ఎలా అయినా సరే ఇందిరాణి షీనాని అస్సాంకి పంపించేయాలి అని అనుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా షీనా ఇందిరాణిని పట్టించుకోవట్లేదు. షీనా అండ్ రాహుల్కి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇందిరాణి మళ్ళీ షీనాకి వార్నింగ్ ఇచ్చింది. అది 9 మార్చి 2012. షీనా ఇందిరాణికి ఒక ఈమెయిల్ పంపించింది. ఈమెయిల్లో ఇలా ఉంది, నేను రాహుల్ చాలా సంతోషంగా ఉన్నాము,
నువ్వే రోజు మమ్మల్ని పట్టించుకోలేదు, నువ్వు ఎప్పుడు నీ సంతోషం గురించే చూసుకున్నావు, ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా అని చెప్పింది. ఈ ఈమెయిల్ చూసిన ఇందిరాని ఇంకా షీనాని చంపేయాలి అని ఫిక్స్ అయింది. షీనా ఎప్పటికైనా సరే తన కూతురు అని అందరికీ తెలిసిపోతుంది, నిజాన్ని ఎన్నో రోజులు దాచలేము అనుకుంది. షీనాని చంపడానికి డ్రైవర్ శ్యామ్ వార్ రాయ్ని మరియు సెకండ్ హస్బెండ్ అయిన సంజీవ్ ఖన్నాని హెల్ప్ అడిగింది. డ్రైవర్ శ్యామ్ డబ్బుల కోసం ఒప్పుకున్నాడు అనుకుందాం, మరి సంజీవ్ ఖన్నా ఎందుకు హెల్ప్ చేశాడు అని మీకు అనుమానం రావచ్చు. సంజీవ్ ఖన్నా అండ్ ఇందిరాని విడిపోయాక ఇందిరాని వాళ్ళకి పుట్టిన కూతురైన విధిని తనతో తీసుకొని వెళ్ళిపోయింది. సంజీవ్ ఖన్నాని తన కూతుర్ని కలవడానికి కూడా అనుమతించేది కాదు. ఒకవేళ తనకి హెల్ప్ చేస్తే తన కూతుర్ని తన దగ్గరికి పంపిస్తా అని ఇందిరాని సంజీవ్కి ఆశ చూపించింది. అంతేకాదు, షీనా రాహుల్ని పెళ్లి చేసుకుంటే పీటర్ యొక్క ఆస్తిలో ఎక్కువ భాగం రాహుల్కి వెళ్ళిపోతుంది, తన కూతురైన విధికి ఏం మిగలదు అని చెప్పి సంజీవ్ని ఒప్పించింది. వీడియోలో మొదటిగా చెప్పినట్టు కార్లో షీనాని తీసుకొని వెళ్ళి చంపేశారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. కొన్ని రోజులకి ఖచ్చితంగా రాహుల్ వచ్చి షీనా గురించి అడుగుతాడు అని ఇందిరానికి తెలుసు. ఇందిరాని దానికోసం ఒక ప్లాన్ వేసింది. షీనా మొబైల్ నుంచి రాహుల్కి ఒక మెసేజ్ని పంపించింది. ఆ మెసేజ్లో ఇలా ఉంది, నాకు ఈ రిలేషన్షిప్స్ అవి ఏమీ వద్దు, నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు అని ఉంది. కానీ రాహుల్కి మాత్రం ఎక్కడో అనుమానంగా ఉంది. రాహుల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అలా 2015లో డ్రైవర్ ఇచ్చిన కన్ఫెషన్తో ఇందిరానిని సంజీవ్ ఖన్నాని పోలీసులు అరెస్ట్ చేసి విచారించినప్పుడు సంజీవ్ ఖన్నా నిజం చెప్పేశాడు. ఇందిరానిని విచారించినప్పుడు షీనా యుఎస్లో ఉంది అని చెప్పింది. అప్పుడు పోలీసులు మీరు షీనాతో ఎలా మాట్లాడతారు అని అడిగితే ఈమెయిల్స్ చేసుకుంటాము అని చెప్పింది. అప్పుడు పోలీసులు ఇందిరానికి షీనా పాస్పోర్ట్ని ఇచ్చి పాస్పోర్ట్ లేకుండా షీనా యుఎస్ఏ ఎలా వెళ్ళింది అని అడిగారు. ఇంకా ఇందిరాని ఏం మాట్లాడలేదు. షీనా యొక్క పాస్పోర్ట్ రాహుల్ దగ్గరే ఉంది. రాహుల్ ఆ పాస్పోర్ట్ని పోలీసులకి ఇచ్చాడు. ఈ ఆధారాలు, డ్రైవర్ ఇచ్చిన కన్ఫెషన్ అన్నీ పోలీసులు కోర్టులో సబ్మిట్ చేశారు. ఆధారాలు అన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు ఇందిరానికి 7 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. 2022లో ఇందిరాని జైలు నుంచి బయటకు వచ్చింది. అయితే ఇందిరాని ఏమో షీనా సిద్ధార్థ దాస్ కూతురు కాదు అని, తనకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు తన సొంత తండ్రి తన్ని పాడు చేస్తే షీనా పుట్టింది అని ఇందిరాని చెప్తుంది. ఇంకా ఈ కేసు మీద న్యూస్ ఛానల్స్ వాళ్ళు చాలా థియరీస్నే చెప్పారు, కానీ వాటికి సరైన ప్రూఫ్స్ లేవు. అందుకనే ఈ వీడియోలో వాటి గురించి చెప్పట్లేదు. కేసు ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.